విపత్కర పరిస్థితుల్లో పేదలను ఆదుకోవాలని నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలో సిపిఎం మండల కార్యదర్శి మూలి వెంగయ్య గ్రామ సచివాలయ కార్యదర్శికి వినతి పత్రం అందించారు. ఆదాయపు పన్ను కట్టని కుటుంబాలకు నెలకు 7500 రూపాయలు ఆర్థిక సహకారం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి వ్యక్తికి నెలకు 10 కేజీల ఆహార ధాన్యాలను ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ గౌస్, రామయ్య మస్తాన్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ మరిపాడు మండల కార్యదర్శిగాను, మరి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు భారతదేశం మొత్తం మీద అన్ని ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ఈ అర్జీలు ఇవ్వడం జరుగుతుంది. ఈ అర్జీలు ఇచ్చేదానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఈ ప్రపంచం మొత్తం మీద ఒక పెద్ద మహమ్మారిగా వచ్చిన కరోనా భారతదేశంలో కూడా పెద్ద ఎత్తున వచ్చింది. అందులో ఆంధ్ర రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున వచ్చింది. రోజుకు 10,000 పైన కేసులు వస్తాను. అందువల్ల ఈ సందర్భంలో ప్రభుత్వం కరోనా వచ్చిన పేషెంట్లందరికీ ఉచిత వైద్యం అందించాలనేది ముందు సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా దగ్గర బెడ్లు లేవని పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా ఇళ్లకు పంపించే పరిస్థితి జరుగుతూ ఉంది. అటు కాకుండా ఈ కరోనా వచ్చిన వాళ్ళందరికీ ఉచిత వైద్యం అందించాలనేది. రెండోది, ఈ కరోనా సందర్భంలో పనులు లేక అందరూ ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రతి కుటుంబానికి 6 నెలలు 7,500 రూపాయల కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలనేది, అదే రకంలో కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 10 కేజీలు ఆహార ధాన్యాలు కూడా అందించాలనే రకంలో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రైతాంగం సిపిఎం పార్టీ మరిపాడు మండల కార్యదర్శిగాను, మరి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు భారతదేశం మొత్తం మీద అన్ని ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ఈ అర్జీలు ఇవ్వడం జరుగుతుంది. ఈ అర్జీలు ఇచ్చేదానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఈ ప్రపంచం మొత్తం మీద ఒక పెద్ద మహమ్మారిగా వచ్చిన కరోనా భారతదేశంలో కూడా పెద్ద ఎత్తున వచ్చింది. అందులో ఆంధ్ర రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున వచ్చింది. రోజుకు 10,000 పైన కేసులు వస్తున్నాయి.